టు మై ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుందన్న విషయంకి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చిన కథనాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఈ ఏడాది మార్చిలో 35,277 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఈ పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. అంతా షెడ్యూల్ ప్రకారం జరిగిపోయి ఉంటే ఈ పాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 పూర్తి అవ్వాల్సి ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎన్టీపీసీ సిబిటీ 1 పరీక్షలు ఉంటాయని నోటిఫికేషన్లో వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు ఎన్టీపీసీ సిబిటీ 1 నిర్వహించలేదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కనీసం పరీక్ష తేదీలను కూడా ప్రకటించలేదు. అయితే ఈ పరీక్ష తేదీలు ఇంకా ఆలస్యం కావచ్చున్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీపీసీ సిబిటీ 1 షెడ్యూల్పై ఆర్ఆర్బి అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్ఆర్బి జేఈ ఆర్ఆర్బి ఏఏఎల్పి టెక్నీషియన్ పరీక్షల నిర్వహణలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బిజీగా ఉంది. ఈ పరీక్షలు పూర్తయ్యాక అంటే అక్టోబర్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 1 నిర్వహించే అవకాశం ఉందని ఈ న్యూస్. ఈ పరీక్షలు పూర్తయ్యాక అక్టోబర్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 1 నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్టోబర్లో పరీక్షలు నిర్వహించినట్లయితే సెప్టెంబర్ చివరి వారంలోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 35,277 ఎన్టీపీసీ పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్బి. వాటిలో 10,628 పోస్టులను ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ అయిన వారికి, 24,649 పోస్టులను డిగ్రీ పాస్ అయిన వారికి కేటాయించింది. ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్ అండ్ స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టులని భర్తీ చేయనుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఫ్రెండ్స్, ఇదైతే న్యూస్ ఆర్టికల్ సంబంధించి వార్త అయితే ఇది. ఫ్రెండ్స్, ఇది కాకుండా వీళ్ళు రీసెంట్గా ఒక నోట్స్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే వీళ్ళు ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీళ్ళు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు బాధ్యత అప్పగిస్తున్నారు. ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉందో వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఇంతకుముందు టీసీఎస్ అనే సంస్థ నిర్వహించేది. అయితే వీళ్ళు కొత్తగా టెండర్స్ వేయడానికి, దానికి సంబంధించి బిడ్డింగ్ ప్రాసెస్ అయితే జరగటానికి వీళ్ళు కొత్తగా బిడ్డర్స్ని పిలిచారు. అంటే వేరే వాళ్ళు జరపవచ్చు, అదే సంస్థ జరపవచ్చు చెప్పలేం. అంటే ఎగ్జామ్ సంబంధించి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఇది కొంచెం డిలే అయినా కానీ ఎగ్జామ్ అయితే త్వరలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. బహుశా ముందు గ్రూప్ డి ఎగ్జామ్ పెట్టచ్చు, తర్వాత ఎన్టీపీసీ సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయొచ్చు అన్నమాట. ఏదైనప్పటికీ మీరు కనుక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే పోటీ బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే బెటర్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి డిస్కషన్ అయితే ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.